ధూల్పేట్లో ఆక్రమంగా సిలిండర్ ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ధూల్పేట్లో అక్రమ సిలిండర్ ఫిల్లింగ్ లో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది, ఏంటి అక్కడ పరిస్థితి ఇప్పుడు? మంగళగట్ పోలీసు పరిధిలో ధూళిపేటలో అక్రమంగా సిలిండర్ రీఫిలింగ్ చేసిన సమయంలో ఒకసారిగా పేలుడు సంభవించింది. దీంట్లో ఇద్దరు, మానవ్ సింగ్ తర్వాత నీరజ్ సింగ్, ఇద్దరు కూడా అక్కడికక్కడ ముచ్చిందిగా, మరొకరు సుచిత్ర సింగ్ మహిళ తీవ్ర గాయాలు ప్రస్తుతానికి అపోలో డిఆర్డిఏ ఆసుపత్రి తరలించింది. అయితే పేలుడుకి బిల్డింగ్ అంటే భవనం కూడా దారిగా పాక్షికంగా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. తర్వాత కూలే స్టేజ్ లో ఉందని ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మరోవైపు దీంట్లో ఇప్పటికీ అక్రమంగా సిలిండర్లు అంటే పెద్ద ఎత్తున ఇంట్లోంచి కూడా సిలిండర్ కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి మొత్తం కూడా ఖాళీ చేయించి శిథిలావస్థకు చేరుకున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు పంపించి వేయడం జరిగింది. ఇప్పటికీ చూసినట్లయితే ఇక్కడ ఇదే తరహాలో గతంలో మూడు సార్లు జరిగిన ఘటనలో ఇదే తరహా దాదాపుగా రెండు ఇద్దరు ముగ్గురు ప్రతిసారి అంటే అక్రమ సిలిండర్ పెట్టిన ప్రతిసారి కూడా అక్కడ ధూళిపేట ప్రదేశ ప్రాంతాల్లో ఇద్దరు ముగ్గురు చనిపోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న అక్రమ రీఫిల్లింగ్ ని ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు టాస్క్ ఫోర్స్ కావచ్చు, బెస్ట్ జోన్ పోలీసు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా వీళ్ళు ఏదో దొడ్డి ధారణ తీసుకొచ్చి చిన్న సిలిండర్ అంటే 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్స్, 5 లీటర్స్ ఉండే చిన్న సిలిండర్స్ ని పెద్ద సిలిండర్స్ నుంచి చిన్న సిలిండర్స్ కి వీళ్ళు అక్రమంగా రీఫిల్ చేస్తుంటారు. ఈ సమయంలోనే ఈ పేలుడు సంభవించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికి చేరుకున్న అక్కడ చేరుకున్న రెవెన్యూ కావచ్చు, పోలీసు అధికారులు కూడా ఆ ఇంటిని మొత్తం కూడా ఖాళీ చేయించి చనిపోయిన వారి మృతదేహాన్ని వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పడిన సుచిత్ర సింగ్ ని డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించి జరిగింది. ఇప్పటికీ అక్కడికి ఆ స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా అక్కడ చేరుకున్నారు. పూర్తిగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రమేష్ పట్ల గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి గాయపడ్డ సుచిత్ర సింగ్ ని అయితే డిఆర్డిఓ అపోలో ఆసుపత్రి కంచన్రావులోని డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం పంపించామని అధికారులు చెప్తున్నారు. తీవ్ర గాయాలని దాదాపు 80% వరకు కూడా బర్నింగ్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఆ పరిస్థితి కూడా ఇప్పటికీ విషమంగా ఉందని చెప్పి అక్కడ నుంచి వైద్యులు కూడా చెప్తున్నారు. సిలిండర్ అక్రమ ఫిల్లింగ్ కి సంబంధించి ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఇప్పటికీ ఏదైతే అక్రమ సిలిండర్ రీఫిలింగ్ చేస్తున్నా వాళ్లే చనిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరి ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులు అనే విషయం కూడా ఇప్పటికీ అధికారులు చెప్తారు కాబట్టి ఎవరిని కూడా అధికారులు తీసుకోలేదు. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసు వాళ్ళు అయితే చేరుకున్నారు. ఆ ఇంటికి మొత్తం కూడా రికెట్ చేయించి మిగతా ప్రాంతాలకి అక్కడ ఉన్న శతగాత్రిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ పట్ల.